దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, మనదైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ కోట్లాది జనాభా, కటిక పేదరికం, వలస పాలకుల రాజకీయాలతో కుప్పకూలిపోయిన ఆర్థిక వ్యవస్థ, ఇలాంటి స్థితిలో తమిళనాడుకు చెందిన ఓ డాక్టర్ తన వృత్తిని వదిలి వ్యవసాయం వైపు కదిలాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుని అక్కడే ఉన్నత ఉద్యోగాలు చేసుకోకుండా దేశానికి తిరిగి వచ్చి మన పంటలపై పరిశోధనలు చేశాడు. పంట జన్యువులు మార్పులు చేసి వంగడాలను సృష్టించాడు. ఫలితంగా దేశంలో వ్యవసాయ రంగంలో సరికొత్త మార్పులు వచ్చాయి. దిగుబడులు పెరిగి హరిత విప్లవంతో దేశం పచ్చగా మారింది. ఈరోజు మనందరం సంతోషంగా 3 పూట్ల తినగలుగుతున్నాం. అంటే దానికి కారణమైన వారిలో ప్రముఖులు మానకొంబు సాంబశివన్ స్వామినాథన్. అందుకే ఎంఎస్ స్వామినాథన్ అందరూ హరిత విప్లవ పితామహుడు అని పిలుస్తారు. దేశం గర్వించదగిన వ్యవసాయ శాస్త్రవేత్తగా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు డైరెక్టర్ జనరల్గా, భారతదేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు ప్రధాన కార్యదర్శిగా, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డీజీగా, ఇలా ఎన్ని బాధ్యతలు నిర్వహించినా ఎంఎస్ స్వామినాథన్ అనే వ్యక్తి మన దేశానికి, మానవాళికి అందించిన సేవలు అనిర్వచనీయం. 98 సంవత్సరాల వయస్సులో గతేడాదే చెన్నైలో కన్నుమూసిన స్వామినాథన్కు మరణానంతరం భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆయన దేశానికి అందించిన సేవలకు సరైన గుర్తింపు, గౌరవాన్ని అందించింది.